ఆరడుగుల అందగాడు, ఒక నికార్సైన జెంటిల్మ్యాన్లా, ఒక తెలుగు ఇండస్ట్రీకి సూపర్ స్టార్లా ఒక వెలుగు వెలుగుతున్న మహేష్ బాబంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అలాంటి మహేష్ని తన కొంగుకు ముడివేసుకున్న హీరోయిన్ నమ్రత గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ కోసం అన్నీ వదిలేసి అతన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడిద్దరు పిల్లలకు తల్లి. మహేష్ బాబును చూసి మనమంతా ఒకటి నేర్చుకోవచ్చు. అదేంటంటే ఫ్యామిలీ ముందు, ఆ తర్వాత ఏదైనా అనే సూత్రాన్ని. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వడు. ఖాళీ టైం దొరికితే చాలు మహేష్ ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే నమ్రత చాలాసార్లు చెప్తుంది, మహేష్ నాకు భర్తగా రావడం నా అదృష్టమని. అంతేకాదు, ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఆస్క్ మీ యువర్ క్వశ్చన్ అనే సెషన్లో పాల్గొన్న నమ్రత తన కుటుంబ విషయాలను, మహేష్తో పెళ్లి, రిలేషన్షిప్ తాలూకా సంగతులపై స్పందించింది. అంతేకాదు, కొన్ని ఫ్యామిలీ ట్రిప్స్, అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన కొన్ని సంగతులను కూడా పంచుకుంది. ఆ సెషన్లో ఇష్టమైన హీరో ఎవరని ఒకరు అడగ్గా నమ్రత దానికి సమాధానంగా, ఇది కాస్త కష్టమైన ప్రశ్నే అంటూ, ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెట్ మహేష్ బాబే అంటూ చెప్పింది. ఇంకా మహేష్ సినిమాల్లో తనకు ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అని నేను, సర్లేరు నీకెవరు సినిమాలంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇంకా తాను మహేష్ బాబు సినిమాల విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ అస్సలు తలదూర్చనని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలపై రియాక్ట్ అయిన నమ్రత, తన తల్లిదండ్రులు మహేష్ బాబుని ఫస్ట్ టైం చూడగానే తన మాదిరే ప్రేమలో పడిపోయి వెంటనే పెళ్లికి అంగీకరించారని ఆమె చెప్పింది. ఇంకా తన జీవితంలో మధుర క్షణాలు, మహేష్ బాబును పెళ్లి చేసుకోవడం, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం అని నమ్రత తెలియజేసింది. భవిష్యత్తులో ఒక్కసారైనా మళ్ళీ మహేష్తో కలిసి నటించే అవకాశం వస్తుందేమో చూడాలని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇంకా మహేష్ బాబు తన దయార్థ హృదయంతో దాదాపుగా 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ గుండె ఆపరేషన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి నమ్రత గారే చూసుకుంటారట. ఏది ఏమైనా నమ్రతకు మహేష్ అంటే సత్యంత ఇష్టమని ఈ విషయాలు చూస్తుంటే అర్థమైపోతుంది. ఇక వీళ్ళ పిల్లలు గౌతమ్, సితారా ఇద్దరూ కూడా చిన్నతనంలోనే సెలబ్రిటీ హోదాలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మహేష్ కూతురు సితారా అయితే ఆద్య అండ్ సితారా అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి దానిలో డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఇప్పటి నుండే అందరినీ అలరిస్తోంది. ఇక ఈ 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవరు అనిపించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారి వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక సర్కారి వారి పాటలో మన మహేష్ అన్న స్టైల్ చూస్తే లైట్ బియర్డ్తో, లాంగ్ హెయిర్తో, ఇంకా మెడ మీద 1 రూపీ కాయిన్ ట్యాటూతో, ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్తో ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా దర్శకుడు పరశురామ్ కూడా సూపర్ స్టార్ మహేష్ గారిని డైరెక్ట్ చేయాలని నా కల ఇన్నాళ్లకు నెరవేరింది, దీనికోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్కి రానుంది. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో.